ఈరోజు గోధుమ నూకతో స్వీట్ తయారు చేయడం చాలా సులువుగా తయారు చేసుకునే పద్ధతి చెప్తానండి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతకంటే ముందు రచనశ్రీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈ స్వీటు ఏకాదశి రోజు అలాగా ప్రసాదంలాగా కూడా చేసుకుంటారు, లేదు మనం మీ పూజలు వేరేది వేరే రకంగా చేసుకొని ఒక డిష్లా చేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాసుడు పాలు తీసుకోండి, అలాగే ఒక గ్లాసుడు వాటర్, అదే గ్లాస్ తోటి వాటర్ తీసుకోండి. ఒక గిన్నెలో తలసరి గిన్నెలో వేసేసేయండి ఆ రెండు కూడాను. గోధుమ నూక కూడా అదే గ్లాస్ తోటి తీసుకోండి. షుగర్ కూడా అదే గ్లాస్తో తీసుకోండి. షుగరు రెండు స్పూన్లు ఎక్కువ తీసుకోండి. అవన్నీ అరి షుగరు గోధుమ నూక ఒక గిన్నెలో వేసి ఇలాగా బాగా మిక్స్ చేసేయండి, చేతితో కలిపేసేయండి. ఏలక్కాయలు ఒక 8 తీసుకొని దంచేసి లేయరును లోపల ఉన్నది తీసి ఆ లోపల ఉన్న సీడ్స్ కొంచెం దంచి మెత్త చేసుకోండి. జీడిపప్పులు ఒక కుప్పుడు, కిస్మిస్ కొద్దిగా తీసుకొని ఒక పక్కన ఉంచుకోండి. జీడిపప్పులు వీలైతే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. పాలు పొయ్యి మీద పెట్టామండి, అవి మరుగుతున్నాయి. ఇలా బాగా మరుక్కొచ్చిన తర్వాత మీరు మనం పక్కన పెట్టుకున్న గోధుమ నూక పంచదార మిక్స్ ఉంది కదండి, అది అందులో వేసేయండి. అది ఎందుకంటే ఇలా మిక్స్ చేయడం వలన మీకు గడ్డ కట్టదండి, మొత్తం ఒకసారి వేసేస్తుందని చూసారు కదా. అలా వేసేసినా కూడా అసలు గడ్డ కట్టదు, వండలు వండలు అవ్వడము అలాగే ఏం అవ్వదు, బాగా కలిసిపోతుంది. మొత్తం కలిపి అలా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటుకోకుండాను. ఇప్పుడు పలచగా ఉంది కాబట్టి అడుగంటుకోదు. చాలా ఈజీ అండి, ఎక్కువ అసలు శ్రమే ఉండదు ఇది. ఈ విధంగా చేసుకుంటే అదిగోండి దగ్గరికి అయ్యింది, ఇంకా దగ్గరికి కావాలి. కొంచెం గట్టిగా అవ్వనివ్వండి, ఎందుకంటే ఉండల్లా చేసి పెట్టుకుంటే తినడానికి కూడా బాగుంటుంది. ఒక ఉండ తీసి తిన్నట్లాగా బాగా దగ్గరికి అయ్యాక ఏలక్కాయ పొడి చేశాం కదా, అది వేసాను. అది వేసి మళ్ళీ బాగా కలిపేశానండి. కలిపేసి ఇదిగోండి బాగా దగ్గరికి అయిపోయింది కదా. ఒక కళాయి తీసుకొని అందులో నెయ్యి ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. దీనికి కొంచెం నెయ్యి పడుతుందండి. ఆ జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా వేపేసేయండి నెయ్యిలోని. ఇది సాధారణంగా హిందువులందరూ ఏకాదశి ప్రసాదంలా చేసుకుంటారు. హిందువులు కాకపోయినా కూడా చక్కగా ఇంట్లోని ఒక డిష్లాగా ఈవినింగ్ పిల్లలు తినడానికి డిష్లాగా కూడా చేసుకోవచ్చండి. చూసారు కదా వేగింది, అది తీసి మనం ఆల్రెడీ గిన్నెలో పెట్టుకున్నాం కదా, అది తీసి పక్కకు తీసి పెట్టుకున్నా అందులోనే వేసేసేయండి. గిన్నెలోనే వేసేసి బాగా కలపండి. బాగా కలిపేస్తే నెయ్యి మొత్తం అంతా అయ్యి ముద్దంతటికి అయ్యి మనకి చేతికి అంటుకోదండి, రెడీ అయిపోయింది. ఈ ప్రసాదంలాగా తీసి దేవుడికి పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఉండలు చేసి టేబుల్ మీద పెడితే పిల్లలు చాలా అటొచ్చిటొచ్చి తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అందరికీ చాలా ఉపయోగపడే వీడియోలు చేస్తానండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.